వాట్ ఇస్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు జీటీఫై మ్యాన్ హ్యాండ్. అయ్యా నన్ను కూడా పడిచాడన్న, వెన్ను పోటు పొడిచిన రాజు, వీడియో మొదలవకుండానే రచ్చ చేసిన రాజు. కాదయ్య, ఎంత మ్యాన్ హ్యాండ్ అయితే మాత్రం కార్లతో కాకుండా కత్తులు. నేను నాట్ అలౌడ్ అన్నాను కదా వెపన్స్. అన్న వాడే అన్న, వాడే ఆడున్నాడు అన్న. వాడు రండయ్యా, దా సెప్టిక్ నీకు, ఇల్లరా నీకు. నేను దిష్టి బొమ్మ అయిపోయినా, దిష్టి బొమ్మ అయిపోయినావా? దా వద్దొద్దు, వెపన్స్ వద్దు. ఓకే అన్న, నిన్ను చెత్త కొడతా, ఆగు. నా బండి అలా తెచ్చుకుంటాను. కాదయ్యా, నా బాధ ఏంటంటే పొద్దున్న 4 గంటలకి తిన్నాను, అవి బయటకు వచ్చేసి కుట్లేసారు నాకు తినడానికి లేదు టిఫిన్. అది ఓకే అన్న. ఏంకి లిఫ్ట్? ఓకే అన్న. మా వాడు చాలా ఊపిలో ఉన్నాడు. లెట్స్ గో. Yes. okay. Let's go to the location. Uber. Uber. కాదన్నా, మీరు ఎక్కారు కాబట్టి చిన్నగా వెళ్తున్నాను, ఆడెక్కుంటే ఈ బాడీకి. కాదు రాజు, ఫ్లాష్ వేస్తున్నానండి. అంటే ముసలాడు అయిపోయాడు కదన్న, ముసలాడికి పొద్దున. నేను ఇంకోటి అనుకున్నానులే. ఓకే అన్న. నువ్వు ఆ మాట అన్నందుకోండి, ఇట్లా అడుగుంటున్నాడు మన ఇద్దరితో. ఎస్, నేనే విన్నా అన్న. మిస్టర్ బీస్ట్ గారు డబ్బులు ఉండే. ఓకే అన్న. ఫైనల్ వచ్చేసాం గేస్ మనం అయితే. నా కాలేందుకే తొక్క నువ్వు. థ్యాంక్ యూ ఓబర్. అన్న కాదన్న, నేను ల్యాండ్ చేస్తున్నాను. ఎక్కడ ఎక్కడ అన్న? కాదు, కాలింగ్ ఓబర్ అది. నన్ను కొట్టాడయ్యా రాజు, నన్ను కొట్టాడు, నన్ను కొట్టాడు, నన్ను. అది అది దెబ్బకి ముండు కాళ్ళు రెండు వేడెక్కుపోవాలి. సర్లే, ఇలాగైతే నైట్ అయిపోద్ బాయ్. టైమర్ స్టార్ట్స్ నౌ. బాయ్ అన్న. అన్న అన్న, నాగండి నాగండి, మీకు చూపిస్తా అన్న. ఏంటిది ఇది? చూడండి అన్న, నన్ను చూడండి, నన్ను చూడండి అన్న. ఓకే అన్న, అలానే ఉన్నాను అన్న. ఓకే అన్న, ఎత్తు అవతలేసింది. ఏంకే పత్తన అన్న, ఇంకా అయిపోయిందా? మన ఇద్దరం ఒక టీం రా, మర్చిపోయింది. ఐ థింక్ రాజుకి ఇది మనకి ఫస్ట్ మ్యాన్ అంట అన్న. సెకండ్ అన్న. అది ఫస్ట్ ఇది కదా, మౌంట్ చిలీడ్ అది. అవునన్న. యా, సో ఈ లొకేషన్కి వెళ్ళడం రాజు ఫస్ట్ టైం. అవును, నేను ఎందుకు మ్యాప్ ఆఫ్ చేసి కూడా మర్చిపోయిన గీస్. ఆడింది అన్న రోడ్డు మీద, అట్లా ట్రాఫిక్ జామ్ అయింది. వార్నాయన, ట్రాఫిక్ జామ్ అయిందన్న. ఓకే, చూసారు కదా, ఈరోజు మన కలర్ స్కీమ్ అయితే మన ఇండియన్ ఫ్లాగ్ అనమాట. సో నేను ఆరెంజ్, మన రాజు గ్రీన్ తెచ్చుకున్నాడు. జీఎంకి మార్చేసాం, అది వైట్ పెట్టేసాం అనమాట. అండ్ రాజు నేనైతే డ్రెస్ కోడ్ కూడా అదే ఫాలో అవుతున్నాము అనుకోకుండా. జీఎంకే స్కిన్ కలర్ తీసుకోండి గైస్, వదిలేండి. అది ఏ, నేను మరి నాకు ఎంత ఇస్తారు హెడ్ స్టార్ట్? 2 సెకండ్స్ అన్న. తొక్కుతా? 1 మినిట్? అన్న కావాలంటే అది వాడికి పెట్టండి అన్న, నేను ఇవ్వను 2 సెకండ్స్. సరే అన్న, 30 సెకండ్స్. 1 సెకండ్ అన్న. నువ్వు హెడ్ స్టార్ట్ 1 మినిట్ ఇస్తే నువ్వు ఎప్పుడు పట్టుకున్నది అన్ననే? నేను చెప్తాను, 20 సెకండ్స్ ఇస్తాను, 8 సెకండ్స్ అయిపోయింది. ఎందుకంటే అందరి సేమ్ కార్స్ కాబట్టి. ఓకే అన్న, ఇంకా 5 సెకండ్స్ ఉంది. ఓకే అన్న, వచ్చండి. ఓకే అన్న. అన్యాయం బోల్తే, అన్యాయం బోల్తే. సగం దూరం వచ్చేసి అక్కడ 20 సెకండ్స్. అమ్మా అలా కాదయా, మీరిద్దరు కలిస్తే నేను ఏమైపోలే.
అన్న వాడు నా వెనకాల అన్న వాడు ఇప్పుడు రావాలన్న నాతో పాటు రీతి అవడానికి కష్టమన్నా అదే అన్న కష్టమా అదే అన్న ఒకసారి మీరు స్పేస్ బార్ నొక్కండి అన్న నొక్కాను పని చేయట్లేదు ఆయన మా ఇద్దరికి చాలా స్పేస్ ఉంది కదా నేను ఎందుకు కొట్టాలి స్పేస్ అంత స్పీడ్ పోతున్నారా ముందుకి ఎవరు తెలుసు వెళ్తున్నాను అంతే అన్న చూడు అసలు దొరకట్లేదు అదిగో అన్న చూడు దొరకట్లేదు మరి నేను ఇందా నుంచి కొడతాను అన్న దొరికారు నాకు ఆపోజిట్ రోడ్ లో పోతున్నా అంతే ఎలా పడితే అలా పోతా రాజు అడబెట్టు అడబెట్టు బండి అడబెట్టు బండి అడబెట్టు వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా వచ్చేసాను అలా కాదయ్యా హెడ్ స్టార్ట్ కావాలి నాకు నువ్వే అంటారు నేను అర్థం పెట్టలేదు అంటున్నా నువ్వే చక్కగా పెట్టలే అన్న తప్పించుకొని అంటే ముందుకు వచ్చినాడు రాజన్న దొరికి నేను చూసుకోవట్లేదు నువ్వెక్కడన్నా వచ్చేసాలే నేను ఈ రోజు మరీ అంత ఈజీగా వెళ్ళిపోతాను ఏంటి మీతో ఆడుకుని అప్పుడు వెళ్తా హే మైకేల్ ఒక చవర్ పంపించు యూటర్నా తీసుకుంటా మిమ్మల్ని వేసుకుంటాయి రాజు అన్న కాదన్నా మూడు ఒకటే పట్టు పెట్టినప్పుడు ఒకటే స్పీడ్ లో పోవాలన్నా సరే బ్రేక్ చాలు ఇంతకుముందు అవదు వచ్చేయడు రాజు నేను ఇందాక నుంచి తొక్కుతానే ఉన్నా అన్న ఇది వచ్చి ఓ రాజు 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 యు కెన్ డూ ఇట్ చాలు 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 బాబోయ్ రాజు రాజు బండి 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 చూసుకో బాబోయ్ గుండెకాయ పోటాయి ఈ రోజు నువ్వు చేసావా అంతే అంతే అలా కొట్టుకోండి అంతే అంతే చూడన్నా అమ్మా ఒక్క సెకండ్ వదిలినా ఆడేసుకుంటారు గేస్ కష్టే ఈరోజు బలి తిరుగుతుంది ఇంకేం అంటే ఎక్కడ ఒక మిత్తి చదివే అన్న ఇలా ఊపుతా వెళ్తే తొందరగా పర్లేదు పర్లేదు అలా ఊపు ఆడేందన్న రాట్లే రాజు రాజు అఫీషియల్లీ అవుట్ ఫ్రమ్ మ్యాన్ అంట రాజు లెఫ్ట్ అంటే నువ్వు రాజమండ్రి చెయ్యి నువ్వు వైజాగ్ నేను రాజమండ్రి ఇది కాదు ఒరిజినల్ కాదు నేను అడుగుతుంది నువ్వు రియల్ లైఫ్ డిస్టెన్స్ చెప్పకో అంటే 300 meters లో ఉన్నామన్న అయితే నేను మాత్రం అన్న దగ్గరికి పోలేకపోతున్నాను ఐ డోంట్ నో వచ్చేద్దా మరి అంటే మరి అందుకే ఫాలో అవ్వకూడదు రే ట్రిక్ చెప్పరు రే అన్నం పట్టుకుంటా మరి అట్టగా ఉంటాయి అమ్మయ్యా అమ్మయ్యా చాలు తప్ప ఫాస్ట్ మ్యాన్ అండి ఎవరికి అన్న చేయలే అంత మరి అంత ఫాస్ట్ గా ఏం చేయలే ఆడుకోద్దు మీతో ఇది ఆడ లొకేషన్ తెలుసానా నాకు ఏంటి తెలుసా లొకేషన్ తెలుసానా అయినా మీరు మ్యాప్లు చేసుకోవచ్చు మీరు మ్యాప్ ఆన్ లో పెట్టుకోవచ్చు రాజు ఇప్పుడు ఏం చేస్తావు అంటే నువ్వు అక్కడికి వెళ్ళిపో ఒక్క నిమిషం ఆగండి అక్కడికి వెళ్ళిపో గేమ్ క్రాష్ అయిపోయింది A few moments later. సో గైస్ మొత్తానికి అయితే గేమ్ క్రాష్ అయిపోయింది అనమాట మధ్యలో అది మీకు బ్లూపర్స్ లో ఉంటుంది క్లిప్ రాక్ స్టార్ కూడా ఇప్పుడు అలా చేస్తాను అంటే అబ్బాయి మాకు ఒక రూల్ కావాలన్న ఏంటది 30 seconds హెడ్ స్టార్ట్ కావాలి మాకు మీకాయా మాకు కావాల్సింది అన్న ఏమో తెలీదు అన్న కావాలంటే ఇదేంటిది కావాలన్నా సరే తీసుకోండి ఓకే అన్న రాజు అడ్డం గడ్డ పెట్టకూడదు నేను ఇప్పుడు అడ్డం పెట్టలేదు అంటే అక్కడ ఉంటాడు అక్కడ ఉంటాడు
థర్టీ సెకండ్స్ కదా అయిపోయింది అట్టండి అట్ట అట్టే అది ఎక్కడ తెలుసు రోడ్డు తెలుసులే ఆ మూలకు కదా కార్గో దగ్గర కార్గో దగ్గరికి వెళ్ళిపో తెలుసులే అయిపోతుంది 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 ఇంక అంత కాదు కామన్ కామన్ బాయ్ బాయ్ చేయండి అంటే రాజు చెప్తున్నా వాడికి అక్కడ సూపర్ సూపర్ వచ్చేద్దామనే ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ పెద్ద ప్లానింగ్ అతుక్కుపోయాను అతుక్కుపోయాను అయిపోయాను కాదు నేను అది కాదుగా మార్చేసాను డెస్టినేషన్ గేమ్ క్రాష్ అయ్యా మళ్ళీ బాబోయ్. 1 hour later. సో గైస్ గేమ్ మొత్తానికి రెండోసారి కూడా క్రాష్ అయింది అనమాట. అసలు ఏం జరిగింది అర్థం కావట్లేదు నాకు. ఏం జరుగుతుంది గేస్ ఇక్కడ చాలా దారుణాలు జరుగుతున్నాయి అన్న. బాయ్ అంతే మరి లేదా ఆగుతారు మీకోసం. ఓ బహుత్ కష్టే దొరికేస్తారు చాలా కష్టమే. ఇప్పుడు ఏం చేయలేవు ఏం చేయలేవు ఏం చేయలేవు ఆగుతా ఆగుతా ఆగండి అన్న ఆగడం అన్న నీకోసం ఆగా సరిపోయింది అన్న స్కిడ్ అయింది ఈ వెనకాల రావట్లేదు అన్న ఇంకెందుకు లేటు నీకోసం మరి ఆగి పెడతారు మరి రాజు కూడా వచ్చేసాడుగా అదిగో ఏంటి ఆడుకునేది ఎవరా ఆడుకునేది కాదన్న వాటర్ లోకి తోయినన్న ఆగితే చెప్తానన్న నేను ఆగన నేను సరే సరే జయంకి నేను చూస్తాను జయంకి నేను రానుగా జయంకి ఇప్పుడు ఆడకి ఎందుకన్నా నేను అంతే రాను నాకు కావాల్సింది నాకు తెలుసు నేను రాను జయంకి నేను రాను నేను తిప్పట్టుకున్నా ఏం పర్లేదు దా చూసుకుందాం ఓ నాదేంటి గ్రీన్ అయిపోయింది కారు హలో ఓకే అది మొత్తానికి అలా అయిపోయింది అన్నమాట ప్లీజ్ ఎవరన్నా లేపేయండి అయిపోయింది దూకేశాను మరి చూసినావన్నా యూ హావ్ రిసీవ్ 2000 ఫర్ గుడ్ బిహేవియర్ అని వచ్చింది అన్న చూసినావన్నా ఇంత మంచి ఉన్నా నేను 100 గుడ్ బిహేవియర్ అంటే ఏమ్మా నువ్వు ఎందుకు వండావురా మరి దాన్ని గుద్దు ఏ ఇంకో గంట రారా కదరా మాట్లాడగాక ది ఫాస్టెస్ట్ ఎవరు అనుకుంటాను ఇది మామూలు కదన్న బండాప్రా రే బండి సూపర్ సూపర్ అయ్యా రాజు ఆగు 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 అలా చాలా చాలా దిగు కార్ దిగు కార్ దిగు కారిగా నేను తోయను 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 ఆహా ఇలా ఇక్కడ ఆడుకోవచ్చు ఇలా కారుకి నా చేతుల్లోనే బాగుంటుంది ఇప్పుడు ఆహా ఇంక అవదు అది అలా కొంచండి బాగుంది వద్దొద్దు కారు పోయిందన్నా తొక్కలే ఇప్పుడు ఇలా స్విమ్మింగ్ పూల్ జంప్ మా ఊడు చేస్తాడు యా బాయ్ వావ్ సూపర్ అన్న అది దానికోసం అక్కడ కారు పెట్టుకున్నాం అన్నమాట మేము మామూలుగా ఉండదు కాదన్న ఈ కారు ఎందుకన్నా ఇక్కడ యా ఉంచే సర్లే స్నానం చేస్తాను అనుకుంటా దానికి సర్వీసింగ్ వచ్చిందన్న ఎందుకు ఎందుకు అలాగా నన్ను కొడతానండి ఇంకా దొరకడం అన్న ఇంకా దొరకడం వద్దయ్యా నా వెహికల్ తెప్పించుకుంటాను నేను
నేను ఇది పట్టుకొని వస్తా అన్న. ఏది దొరికింది రావా. ఆహా యాక్సా టెక్నికల్ తెలుసు అన్న, నాకేం తెలియదు. ఏం టెక్నికల్? టెక్నిక్ అనలేదు, మొత్తానికి అలా జరిగింది కేసు ఈరోజు. ఏంటి స్నైపర్ షాట్? అంతే అన్న, రన్నింగ్ లో ఉన్నాడు వేస్తాన్న. నేను వచ్చేదా బ్యాక్ సైడ్ అంటాను. నువ్వు ఎక్కడన్నా రాజు? నా ముందర నుంచి కార్ వేసుకుని పోయినారన్న. అవునా? ఎక్కడ? నేను ఎక్కలేదు. ఎక్కలేదా? అక్కడికి వచ్చారు. సర్లే ఇద్దరు ఫస్ట్ ఎవరు వస్తారు? ఓకే అన్న, నేను తాళ్తాను, నేను తాళ్తాను. అన్న వర్క్ ఇది చూడన్న, మళ్ళీ నేనేం చేయకుండా వచ్చాడన్న. ఓకే బాయ్ అన్న. ఈసారి అక్కడ స్పాన్ అవుతాడు రాజు రా. అక్కడ ఉన్నాడు అన్న. ఒక్క సెకండ్ అన్న, నేను కూడా స్పాన్ అవుతా అన్న. స్పాన్ అవుతావా? అంటే ఇప్పుడు వరకు నా దగ్గర ఉన్నది ఎవరు? పోలీసు వాళ్ళు. రాజు ఎక్కడన్నా అంటే పోలీసులు వెళ్ళిపోయింది అక్కడికి. కాదన్న, మ్యాన్ పార్కింగ్ ఇంకా బాగుంది. మ్యాన్ హంట్ పార్కింగ్ వాగే అన్న. ఇద్దరు ఉండి కూడా అన్నని ఆపలేకపోయారు. అరే వేస్ట్ మీరు. అదేంటి నేను వచ్చలేదు కదా. మూడు ఒకటే కార్లు అన్న, అందుకే నేను అట్లా. అట్లా లేకపోతే అయ్యా మీకు ఒక నిమిషం, లేకపోతే మీకు బ్యాట్ మొబైల్స్ తీసుకోండి సార్. ఏ బ్యాట్ మొబైల్ తీసుకోండి అయ్యా మీరు ఇద్దరు. ఎందుకన్నా? తీసుకోండి. ఓకే అన్న, తీసుకోండి చెప్తాను నేను. నీదేది రాజు? ఇంకా రాలేదు రాజు నీది. నీదే చెయ్యంగా వస్తుందన్న. నాది కూడా అందవే. అందవే సరిపోయిందా? ఏది రాలేదే? వచ్చేసిందన్న. ఎక్కడ ఇచ్చాడా? ఏమన్నా ఇంకా మెకానిక్ ఎడా తేలేదన్న. తేలేదా? తేలేదన్న. ఏది వెనకాల ఉందా? నీదేది రాజు? లేదు రాలేదు ఇంకా. రాలేదన్నా? రాజుకి పెట్రా ఫోను కెప్టెన్ గా. ఓ అది ఒక హఠాత్ పరిణామం, ఎవరు ఊహించట్టు వంటిది. అంటే అది ఎక్స్పెక్ట్ చేసా కానీ ల్యాండ్ మీద ల్యాండ్ అవుతానా కొనను. ఉన్న మాదిరి కష్టం అన్నది. ఉన్న మాదిరి చేసింది అది నాకు. ఐ ఎక్స్పెక్టెడ్ దిస్ అన్న. అన్న 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 ముద్దు డబ్బుల్లో ఉన్న అన్న. యా బాబా మరి రాజు పాడిస్తే కాదన్నది మీరు కదన్న. ఈ నొక్కింది నన్ను చంపండియా. ఓకే అన్న, అక్కడే ఉండండి అన్న. ఎందుకన్నా వాటర్ లో ఉన్నారు అన్న. నేను రా, నేను వచ్చేస్తాను. ఐఎమ్ కమింగ్ అన్నారన్న. ఐఎమ్ కమింగ్. ఓకే అన్న, ఆక్సిజన్ తైనా పోతాను కానీ నీ చేతుల్లో పో. లేకపోతే ఇప్పుడు చంపేసి మరీ రివెంజ్ అంటాడు. తెలియదు నీకు రాజు అన్నా మమ్మీ రివెంజ్ టేకన్ అంటాడు. అంతే నా వెహికల్ పోయిందన్న. మళ్ళీ నేను రివెంజ్ తీసుకోవడం ఇంకో వీడియో చేయాలి. వద్దులే అన్న. వర్షం పడుతుందా? అవు అన్న. నా వెహికల్ మీరు పడేశారు కదన్నా. అవును నీకు పడదు డబ్బులు. నాకు తెలుసు అది ఎలాగో పోయాలి. నువ్వు పోతావు కదా వచ్చాలి నాకు.
ఓకే ఇదే చూడన్నా తోస్తాడన్నా ఇడు మళ్ళీ అది కూడా పెరిపోతుందేమోనండి. కౌబాయ్ షాట్ వేస్తాను రా, కనపడరు నువ్వు. నేను బాయ్ షాట్ వేస్తాందా? ఇడేనా దాగుడు మాత్రం ఆడుతున్నా, హైజ్ ఆడుతున్నాడు అన్న ఇడు. రాజీ దగ్గర మంచి వెహికల్స్ అన్నట్టున్నాయా? అది మనం కొనట్టున్నాం కదా, కొన్నాం కానీ పైన అది పెట్టుకోవాలంటే మనకు సంవాట్ అప్గ్రేడ్ ఉండాలి. అవునన్నా అది లేదు, అది దీంట్లో వస్తుంది అనుకుంటా. అదే బంకర్ది, బంకర్ చేయాలి, మనం చేయలేదు కదా. మీకోసం పోలీసులు వచ్చిందంటున్నా. నేను ఊరుకుంటానండి, మీ మీద కూసుకొలుతా. ఏ కమాన్ పోలీసులు, మేమందరం ఒకే గ్యాంగ్, రండి రండి రండి. ఏ పుచ్చుకి, ఏ పుచ్చుకి, పుచ్చుకి. నేను ఒక సూపర్ డూపర్ వెహికల్ తీసుకొని వస్తాను అన్న. మీరు అన్ఎక్స్పెక్టెడ్గా అసలు ఇది ఎప్పుడు చూసి ఉండరు అన్న. రాజన్ సైలెంట్గా ఉన్నాడంటే ఏదో వెహికల్ పిలిచా ఉంటాడు. దీనికన్నా సైలెంట్గా ఉంది నేను. వెన్నుపోటు రాజు, వీడియో స్టార్టింగ్ లో చూసావు కదా మరి. బాయ్ బాయ్, నా ఆర్టీసీ బస్ వచ్చేసింది బాయ్. నేను చూడు అటు సైడ్ వెళ్ళాను అంటే పోలీస్ కేసు వచ్చి పోలీస్ కేసు ఎందుకు వచ్చాను అన్న? మీరు దాంట్లోనే ఉన్నారా? అదేంటి అక్కడ ఉంది, ఎవరయ్యా దాసారు నాది ఇక్కడ అన్న? అది ఇందాక నేను విగ్లింటి వేసుకొని వచ్చి చంపేసా కదన్న, అంటే వేసా కదా. ఓకే అలా ఉండిపోయింది. మీరు మీరు కొట్టుకుని చావండి, నన్ను చంపకండి అన్నా. సర్లే వచ్చండి, వచ్చేస్తున్నా, వెళ్ళిపోదాం. గొడవ పెట్రా సేమి అని పోను. నువ్వెక్కడ ఉన్నావు ఇంకా? మీరు స్ట్రైట్గా వచ్చానన్న, స్ట్రైట్ అటు అటు కాదన్న, అటు కాదు ఇట అంతే అన్న, చక్కగా వచ్చానన్న. ఎక్కడ ఓల్డే అన్న, అన్నా ఓల్డే. నువ్వు ఎక్కడ ఉన్నావు అసలు? ఓకే ఓకే, మొత్తానికి అయితే అలా జరిగిందన్నమాట. వింత వింతకి ఈరోజు మ్యాన్ హంట్ అన్న, నేను తాళ్తానన్న. మ్యాన్ ది హంట్ కానీ రాజు తీసుకుంటాడు కదా, తీసుకొచ్చి ఇంకా తీసుకో. ఏంటి కారు ఎక్కి దిగితే పోలీస్ కేసులా? అంటే ఎవరికి ఉన్నట్టున్నా నాకు లేవు. ఓకే అన్న. కాదు డోర్స్ బి లైక్ నేను ఏం పాపం చేసినరా మీకు విచిత్రంగా. దాన్ని పార్క్ చేశాను అక్కడ ఎందుకన్నా? అది నా వీక్నెస్ సార్. నాకు అర్థమైంది అన్న, నాకు అర్థమైంది. నేనేం చేయను సార్. సర్లే ఈ కార్లోనే కూర్చుందాం గైస్, మనకు వద్దది. అటు సైడ్ కూర్చోబాయ్యే, వెనకాల కూర్చుంటేనే ఎక్కించుకుంటా, లేదంటే ముందుకు వచ్చే పని అయితే అసలు ఎక్కించుకోను. నువ్వేంద్ర ఎక్కించుకునేది చెప్పన్నా? ఏది తోసుదా అన్న? ఎఫ్పిపి అన్న. ఓకే సరే, అట్లా కాదు ఆగు. ఏ మా ఇద్దరితో ఒకే స్కిన్. వాడిని వెనకాల కూర్చోమంటే చూడన్న, వాడు ఎటో వస్తున్నాడు మళ్ళా. కాదు నేనేది జరిగాను, అయితే నేనేది జరగాలే. డోర్ ఏమో దోమలు వచ్చాను. ఓకే అన్న, పోలీసు వాళ్ళు వస్తారన్న దోమలు కాబట్టి పర్లేదు. నువ్వేంటే కాదన్న, ఒకసారి నన్ను చూడన్న. పాపం ఇరుక్కుపోయినా, స్టీరింగ్ బాగా తిరుగుతుంది కదా. మీకు ఇక్కడ ఒకటి నేను చెప్పలే, మనం ఒకటి హెడ్ పెట్టాం అనుకోండి, మనకు పెట్టి కూడా ఒకడు ఉంటాడు ఇలా. వాడు ఊగుతున్నాడు మీ గురి ఎందుకన్నా, నా మీదకి ఉంది. ఏమా తిరుగుతుంది అది? తిరుగుతే ప్రాబ్లం లేదన్న, ఒకరి మీదకి ఉంటే ప్రాబ్లం. సో ఇది గైస్ మొత్తానికి వీడియోలో వచ్చేసి. సో చెప్పండి ఈ మ్యాన్ హంట్ గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో. సో వీడియో అయితే ఇక్కడ తెలియజేస్తుంది, చిన్నత పక్కన లైక్ చేయండి, మంచి చాలా సబ్స్క్రైబ్ అవుతుంది మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే అయిపోండి, వెంటనే అయిపోండి. సో దాట్స్ బట్ టుడే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్.
ఇంకా ఇంకెందుకు వీడియో అయిపోయిందా చెప్పే అవును నువ్వు మ్యాప్ ఆఫ్ చేసుకున్నావు రాజు మ్యాప్ ఆఫ్ చేసుకున్నావా నువ్వు ఎందుకు ఆఫ్ చేసుకోవు చేసుకోకూడదు కదా ఇంకా పర్లేదు చేసుకో ఏ గవర్నమెంట్ పెట్టిందో ఏంటో ఆగండియా నేను దగ్గరికి అవుతా అనుకుంటే చెప్పేద్దాం ప్లీజ్ ఎవరో వదలరా బాబు ఇప్పటికైనా నేను గేమ్ ఆడుకోవాలరా పట్టేసుకున్నాడు అన్న బాగానే ఆగరాజు వీడియో చెప్పాలి కదా మరి ఏం జరిగిందని విండో బ్యాక్గ్రౌండ్ లో అయితే విండోస్ 10 అన్నారు అమ్మో చచ్చాను మరగయా యా ఐ యామ్ డెడ్